చిన్న చిన్న సందులు చిన్న చిన్న గొందులు వీటిని ఎత్తుకోవాల్సిన పరిస్థితి చిన్న చిన్న సందుల్లోను చిన్న చిన్న గొందుల్లోను మీటింగులు పెడితే మనుషులు చనిపోతా ఉన్నా కూడా కనీసం వాళ్ళ పట్ల సహానుభూతి కూడా చూపని వ్యక్తులు ఇటువంటి వాళ్ళు ఈ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వెంటిలేటర్ మీద ఉన్నారు ఆయన ఆయన పార్టీ ఆయన ఆయన పార్టీ వెంటిలేటర్ మీద ఉన్నారు నలుగురు కలిసి లేపితే తప్ప లేయలేని పరిస్థితిలో ఉంది ఆ పార్టీ కూడా మరో వంక దత్తపుత్రుడు కనిపిస్తాడు ఎమ్మెల్యే కూడా ఈ పెద్ద మనిషి రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అయ్యా మీరు మాకు ఎమ్మెల్యేగా కూడా వద్దు అని చెప్పి ప్రజలు నమస్కారం పెట్టి ఆయన ఓడించిన పరిస్థితి ఇదే దత్తపుత్రుడు 10 సంవత్సరాలు తన రాజకీయ పార్టీ పెట్టాడు 10 సంవత్సరాలు ఒక వ్యక్తి తన రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీ పెట్టిన ఈ దత్తపుత్రుడు కనీసం 175 చోట్ల 175 నియోజకవర్గాలలో 175 కనీసం క్యాండిడేట్లను కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది ఆ పార్టీ ఒకో ఎన్నికకు ఒకో రేటు ఒకో ఎన్నికకు ఒకో రేటు పార్టీని హోల్సేల్ గా అమ్ముకునే ఈ ప్యాకేజ్ స్టార్ ఈ మధ్య కాలంలో ఏమన్నాడో విన్నారా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకైతే ఈ పెద్ద మనిషి అంటాడు నాకు ముఖ్యమంత్రి కావాలని కాకపోయినా పర్వాలేదు దోపిడీలో నాకు రావాల్సిన వాటా నాకు వస్తే చాలు అని చెప్పంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి దత్తపుత్రుడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీళ్ళంతా కూడా ఎందుకు కలుస్తా ఉన్నారు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక చంద్రబాబు గాని ఒక దత్తపుత్రుడు గాని ఒక ఈనాడు గాని ఒక ఆంధ్రజ్యోతి గాని ఒక టీవీ 5 గాని వీళ్ళంతా ఎందుకు కలుస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కారణం రాష్ట్రాన్ని ఒక గజదొంగల ముఠాగా దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడం కోసం వీళ్ళంతా కూడా కలుస్తా ఉన్నారు కానీ మరో వంక మీ బిడ్డ ఉన్నాడు మరో వంక మీ జగన్ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని వ్యవస్థలు నా మీద కత్తి కట్టినా ఎన్ని వ్యవస్థలు నా మీద ప్రయోగించినా ఈ 15 ఏళ్ళగా ఎక్కడా కూడా నీ బిడ్డ ఎక్కడా కూడా మీ బిడ్డ మీ తరపునే నిలబడ్డాడు కానీ ఎక్కడా కూడా మీ బిడ్డ కాంప్రమైజ్ కాలేదు మీ బిడ్డకు ధైర్యం మీరు మీ బిడ్డకు ధైర్యం మీరు మీ బిడ్డ నమ్ముకున్నది కూడా మిమ్మల్ని దేవుడు దయని మాత్రమే ఈ 15 సంవత్సరాలుగా ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఈరోజు నేను చెప్తా ఉన్నాను మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మాత్రమే నమ్ముకుంది చేసిన మంచిని మాత్రమే చెబుతా ఉంది మంచి జరిగిందా లేదా అది ఒక్కటే చూడమని అడుగుతా ఉంది మీ ఇంట్లో మీకు మంచి జరిగితే మాత్రం మీ బిడ్డకు తోడుగా మీరు నిలబడండి సైనికుల్లా అని చెప్పి కోరుతా ఉంది ఈరోజు ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను గమనించమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానులను కానీ రాష్ట్రపతులను కానీ కలిస్తే ప్రతిసారి కలిసిన ప్రతిసారి కూడా మీ బిడ్డ మీద బురద జల్లుతారు దుష్ప్రచారం చేస్తారు కానీ నిజ జీవితంలో వీళ్ళేం చేస్తున్నారు అని చెప్పి ఒకసారి గమనిస్తే వీరే బీజేపీతో పొట్టు పెట్టుకున్నారు వీరే కాంగ్రెస్తో కూడా అంటకాగారు బీజేపీ ఇల్లే బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు బీఎస్పీ
ఇలా అన్ని పార్టీలతో పొట్టు పెట్టుకుంది వీరే పొత్తు పెట్టుకొని మళ్ళీ వదిలేసింది వీళ్ళే వివాహం చేసుకునేది వీళ్ళే విడాకులు ఇచ్చేది వీళ్ళే మళ్ళీ విడాకులు ఇచ్చి మళ్ళీ వివాహం చేసుకునేది వీళ్ళే మళ్ళీ మళ్ళీ విడాకులు ఇచ్చేది వీళ్ళే ఇటువంటి విలువలు లేని ఇటువంటి విశ్వసనీయత లేని రాజకీయాలు రాజకీయ నాయకులు ఈ రోజు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నారు వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ ఏ లెవెల్ లో ఉంది అంటే వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ దత్త తండ్రికి దత్త పుత్రుడికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఏ లెవెల్ లో ఉంది అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు దత్త పుత్రుడిని చూసి మన ఇద్దరం కలిసి వెళ్దాము అంటే దత్తపుత్రుడు చిత్తం ప్రభు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి దాసోహం అంటాడు ఇదే చంద్రబాబు మన ఇద్దరం విడివిడిగా వెళ్దాము విడివిడిగా వెళ్తే మనకు ఇదే మంచి జరుగుతుంది అని చెప్పి చెబితే దత్తపుత్రుడు అలాగే సార్ మీకు ఏది మంచి జరుగుతుందంటే నేను అలానే చేస్తాను సార్ అని చెప్పి అంటాడు ఈ దత్తపుత్రుడు ఇదే చంద్రబాబు దత్తపుత్రుడితో నువ్వు పోటీ చేయకు అంటే దత్తపుత్రుడు జీ హుజూర్ నేను పోటీనే చేయను అని అంటాడు ఇదే చంద్రబాబు దత్తపుత్రుడితో నువ్వు కమ్యూనిస్టులతో ప్రస్తుతానికి కలుసు కమ్యూనిస్టులతో నువ్వు ప్రస్తుతానికి కలువు అంటే దత్తపుత్రుడు సార్ తప్పకుండా కలుస్తానంటాడు ఇదే చంద్రబాబు